హలో అండి, హాయ్, వెల్కమ్ టు అమ్ములు తెలుగు ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్స్ పెట్టండి. చూసారు కదండి, టుడే వ్లాగ్ వచ్చేసి టమాటో మసాలా పప్పు అండి. మేము ఈరోజు బయటకు వెళ్ళడం వల్ల ఉదయం ఏమి షూట్ చేయలేదని అందుకని చెప్పేసి డిన్నర్కి చపాతీలోకి ఇలా పప్పు ప్రిపేర్ చేశానండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఆయిల్, పప్పు, టమాటో, సాల్ట్, పచ్చిమిర్చి, గరం మసాలా, కారం, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు రొటీన్గా చేసుకుంటాం కదండి, ఇలా డిఫరెంట్గా చేస్తే కొంచెం మనకి ఎప్పుడు లాగా కాకుండా కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశానండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుందామండి. చూసారు కదా, నేనైతే పోపు దినుసులు కొంచెం ఎక్కువే వేసుకుంటాను. ఎందుకంటే పిల్లలకి కొంచెం వాళ్ళు తినేటప్పుడు ఆ పోపు దినుసులు తగులుతుంటే వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను పోపు దినుసులు అయితే ఎక్కువే వేసుకుంటానండి. 2 ఎండుమిర్చి, ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలండి. మనం కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుని ఒకసారి ఆయిల్లో కలిసేటట్టు ఒకసారి కలుపుకుందామండి. ఇలా మనకి ఉల్లిపాయలు అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటేనే మనకి టేస్ట్ మంచిగా అనిపిస్తుందండి. కొంచెం కరివేపాకు, నేనైతే కరివేపాకుని ఇలానే వేస్తానండి. మనం కరివేపాకు ముందే వేస్తే మనకు ఆయిల్లో అది చిందుతుంది కదండి, చింది ఆయిల్ అనేది మనకి మీద కూడా పడిపోతుందండి. అందుకని చెప్పేసి నేను ఇలా వేసుకుంటానండి. చూసారు కదా, మనకి ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయండి. చిటికెడ పసుపు వేసుకున్నాను, నేను చిటికెడ వేసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ నేను పప్పులో పసుపు కొంచెం ఒక 2 చుక్కల ఆయిల్ వేసి ఉడికించండి. ఎందుకంటే 2 డ్రాప్సే వేసానండి. మనం ఇలా పప్పులో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ పప్పు అనేది పైకి పొంగకుండా ఉంటుందండి. అందుకని చెప్పేసి ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసి ఉడికించుకున్నానండి. కట్ చేసిన 2 పచ్చిమిర్చి, నేను పచ్చిమిర్చి అయితే ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి. 1 స్పూన్ అల్లం, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆయిల్లో మగ్గే విధంగా కలుపుకోవాలండి. మనం పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన రైస్లో తినేటప్పుడైనా చపాతీలోకైనా మనకి ఇలా మిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది కాబట్టి మనకి మంచి టేస్ట్ అనిపిస్తుందండి. అలా మిర్చిని మనం తినడానికి కూడా మనకి టేస్ట్ అనిపిస్తుందండి. అందుకని చెప్పేసి నేను ఇలా కట్ చేసుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో మగ్గించుకోవాలండి. చూసారు కదా, ఇలా ఈవెన్గా మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఆయిల్లో కలుపుకోవాలండి. మనం అంతే వదిలేస్తే మనకు మాడిపోతుందండి. అందుకని చెప్పేసి నేను కొంచెం ఇది ఫ్రై అయ్యేటట్టు కలుపుకుంటున్నానండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నామండి. నేను టమాటాలు మరీ చిన్నగా కట్ చేయలేదు, అలానే పెద్దగా కాదండి, మీడియంగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆయిల్లో మగ్గుతుంది కదా అని చెప్పేసి మీడియం కట్ చేసుకున్నానండి. కొంచెం సాల్ట్ అండి, మనకి టమాటాల్లో ఎప్పుడైనా సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే త్వరగా మగ్గుతాయండి. మనకి టమాటాలు వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి గల్లు వేసినా మనకి త్వరగా మగ్గిపోతుందండి. ఆ ఉప్పు కరుగుతుంది కూడా. గల్లు ఉప్పు అంటే కళ్ళుప్పు అంటారు కదండి, అదండి. ఆ ఉప్పు వేసుకోవడం వల్ల కూడా మనకి టమాటాలో ఉన్న వాటర్కి అది కరిగిపోతుందండి. చూసారు కదా, ఇలా ఒకసారి మంచిగా ఈ ఆయిల్లో ఈ టమాటాలన్నీ కలిసే విధంగా కలుపుకుందామండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఈ టమాటాలని మనం సిమ్లో మగ్గించుకుంటే మనకి బాగా మగ్గుతాయండి. మనం హైలో పెట్టుకొని మగ్గించుకుంటే మనకి పచ్చి వాసనగా అనిపిస్తుందండి. అందుకని చెప్పేసి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. చూసారు కదండి, మగ్గిని కొంచెం ఇంకొంచెం మగ్గాలండి. అందుకని చెప్పేసి నేను మళ్ళీ మూత పెట్టి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకుందండి. ఎందుకంటే మనకి టమాటోస్ మగ్గితేనే మనకి టేస్ట్ అనిపిస్తుందండి. చూసారు కదా, ఇంకా కొంచెం మగ్గాలండి. అందుకని నేను ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గించుకుంటున్నానండి. ఈ టమాటో ఎంత మంచి మగ్గితే అంత మనకి టేస్ట్ అనిపిస్తుందండి, లేదంటే మనకి పచ్చి వాసనగానే అనిపిస్తుందండి. ఎప్పుడైనా టమాటోని మనం మంచిగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ మగ్గించుకున్నామండి. చూసారు కదా, మనకి టమాటోలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పప్పు వేసుకుందామండి. ఈ పప్పు వేసుకొని ఆ పప్పు టమాటాల్లో కలిపేటట్టు బాగా కలుపుకుందామండి. మనం ముందుగా తయారు చేసుకున్న టమాటాలో
ఈ పప్పంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. మనకి అట్లా కలిస్తేనే కదండి మనకు బాగా టమాటోలు ఆ పప్పు అంతా కలిసేటట్టు కలుపుకుంటే మనకు టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుందండి. చూసారు కదా, ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా మనం టమాటోల్ని పప్పుని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుందామండి. ఇలా మగ్గించుకోవడం వల్ల ఏంటంటే టమాటోలు పప్పు రెండు బాగా కలిసిపోయి మనకి మంచి టేస్ట్ అనిపిస్తుందని అందుకని చెప్పేసి నేను 2 మినిట్స్ పెట్టుకొని ఈ టమాటోలు పప్పుని ఉడికించుకుంటున్నానండి. చూసారు కదా మనకి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. చూసారు కదా మనకి టమాటో పప్పు మంచిగా కుక్ అయిందండి. చాలా ఇంకా టేస్ట్గా టేస్టీగా ఉండే టమాటో మసాలా పప్పు రెడీ అండి. ఇప్పుడు నేను కొంచెం కారం వేస్తున్నానండి. నేనైతే కారం ఒక చిటికెడే 1 స్పూన్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే మాకు పిల్లలు అని చెప్పేసి నేను 1 స్పూన్ వేసుకుంటున్నానండి. అది కారం అనేది ఆప్షనల్ అండి, ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదండి, అందుకని చెప్పేసి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి. ఈ కారం అంతా ఈ పప్పులో కలిసే విధంగా కలుపుకుందామండి. చూసారు కదా ఇలా ఈ పప్పులో ఈ టమాటో పప్పు అంతా కారం అంతా మగ్గించుకుందామండి. ఎందుకంటే మనకి ఈ కారం టమాటో పప్పులో మగ్గితేనే మనకి టేస్ట్ అనిపిస్తుందండి, లేకపోతే మనకి కారం అనేది పచ్చి వాసన అనిపిస్తుందండి. అందుకని చెప్పేసి మనం ఈ కారాన్ని బాగా మగ్గించుకోవాలండి పప్పులో. ఇప్పుడు ఒక చిటికెడేనండి, 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. ఈ గరం మసాలా కూడా ఈ పప్పులో కలిసే విధంగా కలుపుకుందామండి. ఇలా పప్పు అంతా కలిసేటట్టు కలుపుకుందామండి. గరం మసాలా అనేది నేను 1/2 స్పూనే వేసానండి, ఎందుకంటే మనం మసాలా అని చెప్పాం కదండి, అందుకని 1/2 స్పూనే నేనైతే ఎక్కువ వేసుకోవట్లేదండి. 1/2 స్పూన్ వేసుకోనండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి కలుపుకొని మనం ఎప్పుడు రొటీన్గా టమాటో పప్పు అంటే కుక్కర్లో టమాటాలు అన్నీ పెట్టి వేసుకుంటాం కదండి, ఇలా ఒకసారి రొటీన్గా ట్రై చేయండి. ఇలా మనం విడిగా పప్పు వండుకోవడం వల్ల ఏంటంటే మనం ఒకేసారి టమాటో పప్పు ప్రిపేర్ చేసుకోవచ్చు, సాంబారు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా మనకి ఇప్పుడు ఆల్రెడీ పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఇప్పుడు ఈ కొత్తిమీరను కూడా ఒకసారి పప్పులో కలుపుకుందామండి. చూసారు కదా ఇట్లా కలుపుకోవడం వల్లంటే ఆ కొత్తిమీర కూడా మనకి పప్పు కొంచెం టేస్ట్ యాడ్ అవుతుందండి, అందుకని చెప్పేసి నేను ఇలా ఒకసారి కలుపుకుంటున్నానండి. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే టమాటో మసాలా పప్పు రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. ఓకే అండి, బాయ్.